సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విషయమై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల సన్నాహక సమావేశానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లా కలెక్టర్లు అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నాడు వలసల జిల్లాగా ఉన్న మన పాలమూరు నేడు ఉపాధిని కల్పించే జిల్లాగా మారుతుంది. కావున ప్రతి అధికారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ ఉంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, రైతే దేశానికి వెనుక. మనకు అన్నపెట్టుకుండా మీకు ఒక ప్లానింగ్ తీసుకున్నాం సార్. అక్కడ ఉండేటువంటి దర్శనం ఏఈఓటీ ప్లస్ ఫ్లెక్సీల రూపంలో, పోస్టర్ల రూపంలో రైతు బీమా ప్రదర్శించడం జరుగుతుంది. రైతులు ప్రభుత్వం చేసి రైతు బీమా కానీ, ఉచిత కరెంట్ కానీ అని, ఫ్యామిలీ మృత్యు పెట్టి కానీ అని, ఈ విషయాలు అందరికి సహకారం చేసి ప్రజలకు ఆలోచించడం కాబట్టి ఈ ఊరిలో చెరువులు కానీ ప్రతి గ్రామ పంచాయతీలో కూడా చెరువులు తీసుకుని తెలంగాణ స్థాపించడంలో ఎంతో మంది అబద్ధాలు మరింత కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం మేరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు చేసి ఈ యొక్క ఉత్సవాలు ఎందుకు జరుపుకోవాలి, నేపథ్యం ఏంటి అన్నది చెప్తూనే మనం 2 జూన్ నుంచి 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కాబట్టి ఈ 9 ఇయర్స్ లో అన్ని ఫీల్డ్స్ లో సాధించిన విజయాలను షోకేస్ చేస్తూ ఏ ప్రోగ్రామ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నామో అవన్నీ కూడా ఘనంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు చేయమన్నారు. ఏ పదవిలో ఉన్నప్పుడు గౌరవ శాసనసభ్యులు, గత 3-4 రోజులుగా మేమందరం కూడా ప్రతి సమావేశాల్లో కలుసుకొని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఘనమైనటువంటి ఏర్పాటు చేసుకోవాలి, మీటింగ్ కూడా పెట్టుకోవాలని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టుకొని చాలామంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని స్థాపించడానికి ముందుండి అందరినీ మమేకం చేసినటువంటి నాయకుడు, ఆ నాయకుడే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి గత 9 సంవత్సరాలుగా 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కనుక 10 సంవత్సరాలలో తెలంగాణలో సాధించినటువంటి విజయాలు, అమరుల ఆశయాలకు అనుగుణంగా దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలబడి అన్ని రంగాల్లో ఈరోజు దేశంలో ఒక్కటి అనకుండా పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, ఇరిగేషను, డ్రింకింగ్ వాటరు, వెల్ఫేరు, హాస్పిటల్, ప్రతి అంశంలో స్కూల్స్, రెసిడెన్స్, ఏ అంశం తీసుకున్నా కూడా జాతీయ స్థాయిలో సింహ భాగం మొత్తం కూడా తెలంగాణకి అవార్డు రావడం మనం సాధించిన విజయాలు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది, తెలంగాణ ఎందుకు వచ్చింది, ఎవరి గురించి వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఈరోజు రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది, ప్లస్ రేపు ఫ్యూచర్లో మనం ఎట్లా ఉండాలా, దాని అంశాలపైన 2 జూన్ నుంచి చివరి వరకు 2022 వరకు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మా ఎమ్మెల్యేలు, మా ప్రజాప్రతినిధి అందరం కలిసి ఈరోజు ఇంకా ఎంత ఘనంగా చేసుకోవాలి, గ్రామీణ ప్రాంతాల్లో మన అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా వివరించుకోవాలి,
ఆఫీసర్లు ప్రజాప్రతినిధులు కలిసి ఏమేమి చేయాలనే దానిపైన సమగ్రంగా చర్చించడం జరిగింది. ఉపాధి అవకాశాలతో పాటుగా ఒక మంచి హాస్పిటల్స్ కలెక్టరేట్లు అధికారులు శాంతి భద్రత విషయంలో ప్లస్ పారిశ్రామిక రంగంలో వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులతో రావడం జరిగింది. కనుక ఒక్కొక్క రోజు ఏమేమి చేయాలనేది దీనిలో టోటల్గా ఒక బుక్లెట్ ద్వారా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, సంక్షేమ సంబరాలు, సుపరిపాలన దినోత్సవము, చెరువుల పండుగ, సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక రంగం, అట్లా బిఫోర్ 2014 ఆఫ్టర్ 2014 బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేకముందు ఉన్న తర్వాత తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత దానిపైన ప్రతి అంశం పైన ఘనంగా సంబరాలు నిర్వహించుకుంటూ ఘనంగా ఈ సంబరాలు నిర్వహించుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని ప్రజలందరినూ మమేకం చేసి ప్రజలను భాగస్వామ్యం చేసి అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసి ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు